పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో చేరింది. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. దీంతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 24 గంటలు సాయుధ గార్డులను ఉంచడంతో పాటు అనునిత్యం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. వీటి పక్కనే నిర్విరామంగా పనిచేసే కంట్రోల్ రూమ్ నెలకొల్పి ఇందులో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారిని ఉంచారు. పవర్ కట్ లేకుండా చూస్తూనే అదనంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతలో భాగంగా తొలి అంచెలో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వారు ఉంటున్నారు. దీనికోసం కనీసం ఒక సెక్షన్ బలగాలు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ఓ ప్లాటూన్ ను ప్రత్యేకంగా కేటాయించారు. రెండో అంచెలో రాష్ట్ర సాయుధ పోలీసులు, మూడో అంచెలో సాధారణ పోలీసు సాయుధ బలగాలను. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రాంగణం మొత్తాన్ని భద్రతా వలయంగా పరిగణిస్తున్న పోలీసు అధికారులు, అందులోకి పోలీసు ఉన్నతాధికారులు సహా ఎవరి వాహనాలను అనుమతించడం లేదు. రెండో అంచె భద్రత వలయాన్ని దాటి ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ సమీపంలోకి వెళ్లే ప్రతి ఒక్కరి వివరాలు ఖచ్చితంగా కేంద్ర సాయుధ బలగాల వద్ద లాంగ్ బుక్ లో ఎంట్రీ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా చేస్తున్నారు. ఇలా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించి ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతపై ప్రజాకూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలు తమకు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని ఉత్తమ్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మీరు సీసీ కెమెరాలు ఉన్నాయంటున్నారు. ఆ డిస్ప్లే దగ్గర మా కార్యకర్తలు, మా నాయకులు కూడా రిప్రజెంటేటివ్స్ ఉండడానికి అనుమతి ఇవ్వాలి. మీరు మీకు ఇష్టం ఉంటే ఒక పాస్ల సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఆల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ మస్ట్ బి అలౌడ్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ కాంప్లెక్స్ బికాస్ వీఆర్ హ్యావింగ్ డౌట్స్ అబౌట్ పాసిబుల్ రీప్లేస్మెంట్ ఆర్ ట్యాంపరింగ్ ఆఫ్ ఈవీఎంస్. మొత్తానికి స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసు బందోబస్తు భారీగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటారు.